ఇక కేటీఆర్ గట్ట జ్వరం వచ్చిందంట బాగా. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నట్టు కొద్దీ ఒక పక్కనేమో కేసీఆర్కి జ్వరం వచ్చి అప్పుడేమో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితాలను చూసి కేసీఆర్ మరి అడ్డం పడ్డానికి తెలుస్తూ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాకముందుకే మరి షెడ్యూల్ రాకముందుకే కేసీఆర్కి జ్వరం పట్టుకున్నది. మరి ఇది ఏ విధమైనటువంటి సంకేతాలకు దారితీస్తుందో మనం కూడా చూడాలి. మొత్తానికైతే పాపం ఆయన గట ఫ్లూ వచ్చిందట, అసలు కోలుకోలేకుండా రెండు మూడు రోజుల కానించి ఇంట్లోనే ఉంటాడట. ఎవరికి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు, ఎవరికి లీడర్లకు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక కేటీఆర్కు ఫ్లూ, మూడు రోజులుగా అస్వస్థత, నేడు కరీంనగర్ సభకు దూరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారని ఆ పార్టీ వర్గాలు ట్విట్టర్లో ప్రకటించాయి. ఆయన ట్విట్టర్లోనే ప్రకటిస్తాడు, మీరు కూడా ట్విట్టర్లో ప్రకటించరు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం తీవ్ర జ్వరంతో అస్వస్థకు గురయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో కేటీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ కరీంనగర్లో జరుగుతున్న కదనబేరి భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని సెగ్మెంట్లు నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క సభ కేసీఆర్ నిర్వహించేటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి మొదటి సమావేశం ఏదైతే కదనబేరి సభ ఉందో, ఈ కదనబేరి సభకి కేటీఆర్ అయితే పోవట్లేదు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సరే ఆయనకు జ్వరం వస్తే మాత్రం పోకపోయినా పర్లేదు, కానీ దీంట్లో ఏదో మతలాభం ఉంది. ఆ కరీంనగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థిగా ప్రకటించినటువంటి వినోద్ కుమార్ ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదు, నేను కూడా పోయినా కానీ కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పోలేదన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. దీనిలో నిజం ఎంత అనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే పాపం తొందరగా కూడా కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎన్నికల ప్రచారం కాబట్టి ఆయన కూడా పాల్గొనాలి. ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడో అక్కడ సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్లు ఏవైతే ఉంటాయో మరి వాటిలో కూడా ఈయన కీలక పాత్ర వహించాలి కాబట్టి తొందరగా బయటికి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.